హనుమకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంట్లో ఓ వ్యక్తి ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పోలీసులు ఆ వ్యక్తి మృతి చెందుంటాడని బయటకు లాగి చూస్తే బ్రతికే ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. అతను నెల్లూరు జిల్లా కావలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 10 రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు ఎండకు పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయిన అనుకుని పోయినాడా ముసైతాను చచ్చిన వీళ్ళు ఎందుకు పన్న వాళ్ళ పండు ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక ఓడిపోయి వచ్చినాయి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు 10 రోజుల నుంచి గణేష్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గ్రనేట్ గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇప్పుడు చేస్తారు సార్ 12 గంటలు ఇబ్బంది అయితే నీ కోసం మంజీ రైడ్ పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం ఏడు చేతో పని కాజీపట్ల సార్ ఎవడలేదు సార్ అడ్డమైందే అంతేనా తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండు మరి ఎక్కడికే లోపలికి నేను దారి పక్కనే పట్టుకున్నాను సార్ అంతేనా ఏదో పట్టుకున్నావు రాయి పట్టుకున్నావా ఏం పట్టుకున్నావు రాయిని పట్టుకున్నా అయితే ఈ రాయి పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయినా.